దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ఈ యొక్క పరిశుద్ధ దేవుని పరిచర్య అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారండి? అందరూ బాగున్నారని మీ బిడ్డలు, మీ కుటుంబాలు చక్కగా దేవునిలో ముందుకు వెళ్తున్నారని నేను ఎంతో మరి ప్రార్థన చేస్తున్నాము. మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించును గాక. యవన బిడ్డలకు మరి ఎగ్జామ్స్ నేషన్స్ దగ్గరికి వచ్చాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే మరి 10th క్లాసు ఎగ్జామ్స్కి ప్రిపేర్ వచ్చిన బిడ్డలు ఉన్నారు. మీ అందరి కొరకు ప్రియులారా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆలయంలో ప్రతి యవన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరము ఎంతోమంది మరి ప్రార్థన చేయించుకుని ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. అలాగే ఫోన్ కాల్స్ ద్వారా మా పిల్లలకి ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము చేసినప్పుడు అందరూ కూడా మంచి 1st క్లాస్లో పాస్ అవుతున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని అందరినీ కూడా దీవించి మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు దేవుడు కలుగజేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మహాగణుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ టీవీ కార్యక్రమం ద్వారా తండ్రి అనేక ప్రాంతాల్లో నీ రక్షణ సువార్తను వినిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలకు నాయన ఏ వర్తమానం అవసరమైనదో ప్రభువా, ఎంతమంది బిడ్డలు అయితే నాయన ఈ కార్యక్రమం చూస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి బ్లెస్ చేయండి. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మా జీవితాల్లో నీ వెలుగును ప్రసాదించండి నాయన. నీ వాక్యమును మేము నేర్చుకుని ప్రభువా వాక్యానుసారంగా జీవించి నీ శక్తి చేత, నీ బలము చేత లోకములో ఉన్న శాతాన్ని, పాపాన్ని, శాపాన్ని నాయనా తండ్రి ఎదిరించగల శక్తి బలాలు మాకు అనుగ్రహించమని, ప్రతి కుటుంబంలో కూడా నీ ఆశీర్వాదం దయచేయమని నాయన, మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుణ్ణి మహింపరచుట, ఏ విధముగా దేవుణ్ణి మనం మహింపరచగలమో వాక్యం ద్వారా మనం తెలుసుకుని ఈ మాటలు నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క కోరిక మనము బహుగా ఫలించాలనేసి దేవుని కోరిక. నీ జీవితం ఎప్పుడైతే ఫలభరితముగా ఉంటుందో దేవునికి మహిమ తెచ్చేవాడిగాని ఉంటావనేసి వాక్యము తెలియచేస్తుంది. ఈరోజున మనం ఎంత బ్రతుకు బ్రతినా కానీ మన బ్రతుకుల్లో సరైన ఫలితాలు లేకపోతే, సరైన ఆశీర్వాదము లేకపోతే అది దేవునికి మహిమ కరంగా ఉండదని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేస్తున్నాడు. నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు బహుగా ఫలించుట వలన దేవునికి మహిమట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనము ఫలించుట ద్వారా దేవునికి మహిమ తెస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభువుకి మహిమకరంగా మన జీవితం ఉంటుందా, మన జీవితము ఆశీర్వదింపబడుతుందా లేదా దిగజారిపోతుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సమయంలో ఫలించుట, ఫలించుట అనగా దేవుని చేత దీవించబడటం లేదా దేవుని చేత ఆశీర్వదింపబడటం లేదా దేవునిలో ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందడము, ఇదే ఫలించుట. నీకేదో డబ్బు వచ్చేస్తే ఫలించినట్టు కాదు. మనం అన్యాయంగా డబ్బు సంపాదించేసి ఒకసారి మేడలు కట్టేసి, మిద్దులు కట్టేసి ఇవన్నీ చేస్తే అది ఆశీర్వాదం కాదు. కానీ నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యము కూడా దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటుందో లేదో మనము ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో మనము ఎలాగూ ఫలించగలము, ఫలించగలమని ఆలోచన చేయాలి. ఏ విధముగా ఉంటే మనము దేవునిలో ఫలభరితమైన జీవితం అంటే మరి అభివృద్ధిని పొందగలుగుతాము, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోగలుగుతామో దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ఈరోజున నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మరి బైబిల్ గ్రంథంలోని అనేకమైన భక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు
అబ్రహామును మొదలుకొని అనేక మంది దీవించబడ్డారు. అత్యధికంగా ఆస్తి పరంగా చూసుకున్నా, ఆత్మీయతలో చూసుకున్నా వారికి ఎవరు కూడా సాటి లేరు. ఎందుకంటే అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు నా ప్రియులారా, మన జీవితంలో కూడా మనము కూడా దేవునిలో ఫలించి దేవునికి మహిమకరంగా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఏ విధముగా మనం ఫలించగలుగుతామంటే, నెంబర్ వన్ ఏమిటంటే, దేవునిలో నిలిచి ఉండుట ద్వారా మనం ఫలిస్తామటండి. దేవునిలో నిలిచి ఉండడము ఇది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 15:5 చెప్తున్నారు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను యమనియందు నిలిచి ఉందినో, వాడు బహుగా ఫలించును. ఇక్కడ రెండు మాటలు చాలా శ్రేష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకటి, మనము దేవుని యందు నిలిచి ఉండాలంట. మనముంటే సరిపోదు, కానీ దేవుడు మన యందు నిలిచి ఉండాలంట. ఇదే చాలా విలువైనది. ఒకవేళ నీవు దేవునిలో ఏదో కొద్దిగా ఉండొచ్చేమో కానీ దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు నీలో నిలిచి ఉంటే నీ కుటుంబము బహుగా ఆశీర్వదింపబడుతుంది. అది దేవునికి ఎంతో మహిమకరముగా ఉంటుందనేసి దేవుడు తెలియచేస్తున్నాడు. ఈరోజున మనందరము కూడా దేవునిలో నిలిచి ఉండుట ద్వారా మనము ఫలిస్తామని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎందుకు దేవునిలో నిలిచి ఉండడము అని ఆలోచన చేస్తే, దేవునిలో నువ్వు నిలిచి ఉంటేనే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది దేవునిలో నిలిచి ఉంటున్నాము అనుకుంటున్నారు, కానీ నిలిచి ఉండడం లేదు. ప్రియులారా, మీరు గమనించండి, దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏమిటి అర్థం? దేవునిలో నిలిచి ఉండడం అంటే నువ్వు మొట్టమొదట దేవునిలోకి వచ్చింది మొదలుకొని ఆది నుండి నీ మరణాంతం వరకు కూడా ఒకే రీతిగా నువ్వు నిలిచి ఉండడమే దేవునిలో నిలిచి ఉండడం. అంటే ప్రియులారా, ఆదిలో ఉన్న విశ్వాసము అంతములో కూడా కలిగిని ఉండాలి. మన భక్తి ప్రారంభం ఎలాగుంటుందంటే వెలుగుమయముగా ఉంటుంది. అది చివరి దశకు వచ్చేటప్పటికీ, వృద్ధాప్య దశ వచ్చేటప్పటికీ, లేదా నీ జీవితము అంతమయ్యే సమయానికి అది అంధకారంగా మారిపోతున్న ఈ రోజున అనేక మంది బ్రతుకులు. దీనికి గల కారణాన్ని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, దేవునిలో నువ్వు నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా ఆదిలో ఉన్న దేవుని యందు, ఆదిలో నీకున్న విశ్వాసము, ఆదిలో నీకున్న ప్రేమ, ఆదిలో ప్రారంభములో నువ్వు ఏ విధంగా అయితే దేవుని యొద్దకు వచ్చావో, మారు మనసు పొంది ఏ విధంగా అయితే వచ్చావో, అదే మారు మనసు కలిగి నీ జీవిత పర్యాంతం వరకు కూడా, నీ మరణాంతం వరకు కూడా ఒకే రీతిగా ఉండడమే నిలిచి ఉండడం అని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది కొంతకాలం బాగుంటారు, కొంతకాలము మొదట్లో దైవజనుడికి చాలా భయపడుతూ సంఘానికి వస్తారు. అయ్యా బాప్తిసం తీసుకుంటామంటారు, అయ్యా రక్షణ పొందుకుంటామంటారు, అయ్యా మేము ఎప్పుడిప్పుడు రావాలి అంటారు. మరి ఆదివారం రెండమ్మా, శుక్రవారం రెండమ్మా అని చెప్తారు దైవజనులు. మొదట్లో చాలా పెర్ఫెక్ట్గా వస్తారు, చాలా భయపడుతుంటారు. బలారాధనకు వచ్చినప్పుడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు. కానీ అనుభవం పెరిగే కొలది, సీనియారిటీ పెరిగే కొలది, సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. అనేక మందిని చూస్తున్నాం ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మొదటి ప్రారంభం ఎలాగున్నావో చివరి వరకు కూడా ఒకే రీతిలో నీవు ఆ యొక్క స్టాండర్డ్ కలిగి ఉండాలనేసి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మరి ఒకవేళ నీవు ఆ విధముగా లేకపోతే నీ జీవితము చాలా పతనమైపోతుంది. అంత భక్తి కూడా వ్యర్థమైపోతుంది. ఈ భక్తి అన్నది నువ్వు చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకుని వెళ్తున్నావు. ఒక బహుమతిని ఎక్కడైనా వేరే ఊరు తీసుకెళ్లవలసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం తీసుకెళ్ళాలి. ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కున్నాం, ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాం, కానీ చివరన ఆ బహుమతి చేరవలసిన వారికి చేర్చినప్పుడే మనకు ఆనందము, సంతోషము. అలాగే నీవు నేను కూడా ఆ పరలోక రాజ్యానికి ప్రయాణమై వెళ్తుండగా మనందరము కూడా ఈ లోకంలో ప్రియులారా మన యొక్క విశ్వాసమును మనం కాపాడుకుంటూ ఉండాలి. అది నిలకడగా ఉండాలి, అది నిలిచి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఒకే విధముగా మనము ఉండాలి. ఒకప్పుడు ఒకలాగా, ఒకప్పుడు ఒకలాగా, మరి సీనియారిటీ పెరిగే కొలది మన భక్తి జీవితం ఏమాత్రం కూడా దిగజారిపోకూడదు.
పిల్లర్ అలాగే దిగజారితే నీ బ్రతుకులో అంధకారం వస్తుందని దేవుడు తెలియచేస్తున్నాడు. మనం చాలాసార్లు కొంతమంది భక్తులను దేవుడు మనకి బయలుపరిచాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా పేరు ప్రతిష్టలు కలిగిన గొప్ప భక్తుడు మనకి కనబడతాడు. పిల్లర ఆయన మంచి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా మందిరాన్ని కట్టించాడు. ఆ విధముగా రాజ్యాన్ని సమాధానంతో ఏలడానికి చక్కని ఐశ్వర్యము ఘనత కూడా ఆయనకి ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఆయన ఎవరో కాదు, దావీదు కుమారుడైన మరి జ్ఞానైన సొలొమోను రాజుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకంటే సొలొమోను మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడ్డాడు. అతనికి వివేక హృదయం కావాలా? దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుణ్ణి అడిగాడు, లోకం వైపు చూడలేదు. మరి సొలొమోను గారిని మనం చూసినప్పుడు పిల్లలారా, అతను అంటాడు, సొలొమోను ప్రారంభ జీవితం చూస్తే ఎంతో వెలుగుగా ఉంది, అంటే అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన ఇతర రాణులు రాజులు కూడా చూసి ఆశ్చర్యపోయారు, ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎంత గొప్పగా ఎలాగ పరిపాలన చేయగలుగుతున్నారా అనేసి చాలామంది ఆశ్చర్యపోయినట్టు మనం చూస్తున్నాం. అలాంటి సొలొమోనుకి వివేక హృదయం కావాలని మొట్టమొదటిగా దేవుడిలో నిలిచి ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? మనందరికీ తెలుసు, మొదటి రాజుల గ్రంథము 3:9-11 చదివితే ఇక్కడ అంటాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడు నేను నాకు వివేకము గల హృదయము దయచేయము అని దేవుణ్ణి అడిగాడు. ఎందుకంటే దేవుణ్ణి నిలిచాడు, ప్రారంభం చాలా బాగుంది, అతనికి ఏది కావాల్సిన దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు కూడా అతడు నిలిచి ఉన్నాడు కాబట్టి, దేవుడు అతనిలో నిలిచి ఉన్నాడు కాబట్టి అడిగిన దానికి అతను అడిగింది ఒకటి కానీ ఇంకా రెండు ఎగస్థాయికి ఇచ్చినట్టు మనం చూస్తాం కదండి. దేవుడు చెప్పాడు, ఇతను వివేకము గల హృదయమే అడిగావు, కానీ నీకు ఐశ్వర్యము ఘనత కూడా నేను ఇస్తున్నాననేసి సొలొమోను దేవుడు దీవించాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు మరి సొలొమోను గారి చేత చక్కని మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. తండ్రి అయిన దావీదు కట్టించుకోలేదు, దావీదునే సైతం పక్కన పెట్టి సొలొమోను కట్టించుకున్నాడు. ఒక మందిరం కట్టబడాలంటే ఒక దైవజనుడు దేవునికి ఇష్టమై ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆ దైవజనుడు నిలిచి ఉన్నాడప్పుడు సొలొమోను చూస్తే దేవునిలో నిలిచి ఉన్నాడు కాబట్టి మందిరాన్ని కట్టగలిగాడు. అలాగే దేవునికి ఎనలేని గొప్ప గొప్ప బలులు అర్పించాడు, అర్పణలు అర్పించాడు. చాలా శ్రేష్టమైన ఈవులను దేవునికి ఇవ్వడానికి సొలొమోను ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి వరకు జీవితం అంతా కూడా చాలా బాగున్నది. కానీ అతను చివరి దశలో మనం చూసినప్పుడు ఇక గమ్యము చేరతాడనగా ఆ గమ్యము చేరేలోగా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసండి, నీ జీవితం అంతటినీ కూడా స్పాయిల్ చేసేస్తాడండి. ప్రియులారా, మీరు గమనించండి, మీరు ఆ మంచి పాలలో ఒక్క విషము బొట్టు కలిపితే ఆ జీవితం ఎలాగ నాశనం అయిపోతుందో, అలాగే ఆ చివరి వరకు చాలా బాగా నడిచాడు కానీ చివరిలో ఇక మరణమవుతాడనగా అతని జీవితం అంధకారం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు ఆ విధముగా అయిపోయింది? ఎందుకు వెలుగుగా ఉన్న ఆ యొక్క సొలొమోను యొక్క జీవితము చివరిలో దేవుడు విడిచిపెట్టేశాడు? దేవుడిక అతనిలో నిలిచి ఉండలేదు, దేవుడు అతన్ని విడిచిపెట్టేసినట్టు మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియులరా, ఇది చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాలండి. బైబిల్ని ఏదో చదివేసుకుంటున్నాం, ఏదో మనం ఆలయానికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నది కాదు, కానీ మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ యొక్క సాదృశ్యాలు, బైబిల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాలు మన జీవితానికి వెలుగుగా ఉండాలి, మన జీవితానికి మంచి వివేకం వచ్చేలాగా, మన బుద్ధి తెచ్చుకునేలాగా కొన్ని సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. సొలొమోను అనగానే మనము చాలాసార్లు మంచిగా చెప్తాం, మంచిదే, కానీ చివరి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంత గొప్ప సొలొమోను జ్ఞానము చేత అనేక సామెతలు, కొన్ని వందల సామెతలు రాశాడు, అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాజ్ఞానముతోటి లోకంలో అతనికి మించిన జ్ఞానం ఎవరికీ లేదు. అంత గొప్ప దైవజనుడుగా, రాజుగా అతను అభిషేకింపబడి చివరి దశకు వచ్చేటప్పటికీ గమ్యాన్ని చేరలేకపోయాడు. ఎందుకంటే దేవుడు అతనిలో ఇక ఏమాత్రం నిలిచి లేడు, సొలొమోను కూడా దేవునిలో నిలిచి లేకపోవడం వలన, ప్రియులారా,
అంధకారమయమైపోయినట్టు సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఎందుకు ఏ విధంగా ఆ విధముగా ఎందుకు తయారైంది అంటే, ఒక్కటే దేవుడు ఆయనతో చెప్పాడు, ఆ చెప్పిన మాటని సొలొమోను నిరాకరించినట్టు మనం చూస్తున్నాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 11:1-7 మనం చదివినట్లయితే, ఇక్కడ మోయాబీలు, ఏదోమీలు, అమోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు హెచ్చరించాడు, మీ సహవాసం, మీ స్నేహము ఎవరితో చేయొద్దంటే మోయాబీలతోటి, ఏదోమీలతోటి, అమోనీలతోటి, సిదోనీలు, హిత్తీలు అను ఈ జనులను తోటి మీరు స్నేహం చేయదు. ఎందుకంటే మీ హృదయాన్ని వారు దేవతలతోటి తిప్పేస్తారు, మిమ్మల్ని లోపరుచుకుంటారు. వారితోటి నువ్వేమాత్రము కూడా సహవాసము చేయొద్దు అనేసి దేవుడు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా చూడండి, మనము కూడా ఈ రోజున దేవుడు అన్యులతో సహవాసం చేయొద్దు అన్నాడు. అంటే విశ్వాసులైన వారికి అవిశ్వాసులతో సాంగత్యం ఏంటి అన్నాడు. అవిశ్వాసులతో నీవు స్నేహముగా ఉండకూడదు, ఎందుకంటే నీ విశ్వాసాన్ని వారు పోగొడతా ఉంటారు, నీకున్న విశ్వాసాన్ని వారు తలకిందులు చేస్తూ ఉంటారు. అందుకే అలాంటి వారితో ఉండకూడదు. అలాగే చాలామంది అన్యులతో స్నేహం చేస్తూ ఉంటారు. వివాహాలు వచ్చేటప్పటికి అప్పటి వరకు కూడా నువ్వు పుట్టక క్రైస్తవుడిగా ఉంటావు. అప్పటి వరకు కూడా ప్రియులారా దేవుని యొక్క మరి బాప్తిసం తీసుకుని కుటుంబం అంతా రక్షింపబడుతుంది. తీరా అమ్మాయికి వివాహం వచ్చినప్పుడు, అబ్బాయికి వివాహం వచ్చినప్పుడు అక్కడ ఆ ఉద్యోగాన్ని బట్టు, ఆ డబ్బుని బట్టు వెళ్ళి అన్యులతోటి నువ్వు మరి వియ్యం అందుకుంటావు. వెంటనే నీ బ్రతుకులో ఏమొస్తుందంటే అసమాధానం వస్తుంది. ఆ తర్వాత మా పాపనిచ్చామండి, చర్చికి కూడా మొదట వెళ్ళొచ్చు అన్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళనివ్వడం లేదు. మరి ఎన్నో పాటలు పడుతుంది, అనవసరంగా ఎందుకు చేస్తామనో బాబు అనిపిస్తుంది. వాళ్ళు బహు విగ్రహారాధికులండి, మా అమ్మాయి చూస్తే నేను అస్సలు ఇష్టం ఉండదండి. మరి ఎవరు చేయమన్నారు? ఏదో ఆశపడిపోయి నువ్వు చేసేసావు దేవుణ్ణి విడిచిపెట్టి. ఇక్కడ కూడా చెప్పేది అదే. సొలొమోనుకి కూడా జ్ఞానంతో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆ యొక్క అన్యులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారు, అలాంటి మోయాబీలతోటి శపింపబడిన వారితోటి, ఏదోమీయులతోటి, అమోనీయులతోటి కూడా నువ్వు సహవాసం చేయకండి, మీ హృదయాలను వారు తిప్పేస్తారని చెప్పారు. ఈ రోజున చాలామంది, కొంతమందిని చూశాను, అంతా క్రైస్తవులై ఉండి అన్యులు చెప్పినట్టు వింటామంటారు. వారు ఏది చేస్తే వెనకాల తందాన్ని వాడుతుంటారు. వారు ముహూర్తాలు పెట్టుకుంటే వీళ్ళు కూడా ముహూర్తాలు వాళ్ళని అడుగుతారు వెళ్ళి. వీళ్ళారా మీరు గమనించండి, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, అలాగే తిప్పేస్తారు. అది మంచిది కాదమ్మా, ఇది మంచిది కదంటే, మేము వివాహాలకు వెళ్ళినప్పుడు, మరి ప్రధాన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ పెత్తనం ఎవరు చెలాయించారంటే, అప్పటి వరకు కూడా అమ్మాయికి పెళ్లి చేయండి అని పాస్టర్ గారి దగ్గర ఉపవాస ప్రార్థనలు చేయించిన ఆవిడ మమ్మల్ని పక్కనెట్టేసి, ఆ ఇంటి పక్కన ఎవరో ఒక పేరెంటాలు ఉంటుంది, ఆవిడ చెప్పినట్టు మీరు కొబ్బరి బాండం చేతులు ఎట్టండి, కుంకం ఎట్టండి, అయ్యి ఎట్టండి, ఈ ఎట్టండి, అన్నీ పెడతా ఉంటుంది. పిల్లారా చూసారా ఎవరు తిప్పేస్తున్నారు మీ హృదయాన్ని? అప్పటి వరకు సంఘం ఏమో నీ కూతురు కొరకు, నీ కుమార్తె కొరకు ప్రార్థన చేయాలా? తీరా వివాహం వచ్చి లేదా ప్రధాన కార్యక్రమాలు వచ్చేటప్పటికి అన్యులు వచ్చి వెళ్తూ ఉంటారా? ఈ విధంగానే సొలొమోను జీవితం కూడా దెబ్బతిందండి. అతను అత్యధికమైన భార్యలను చేసుకున్నాడు, ఐగుప్తులోనున్న ఆ ఫరో యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు, అన్యుల ఉద్యోగులకు వెళ్ళాడు, బహుభార్యలను కలిగాడు, కామత్వంతో అంధుడైపోయాడు. ఆ భార్యలందరూ కూడా సొలొమోను ఏం చేశారంటే, దేవుని నుండి దూరపరిచేసినప్పుడు సొలొమోను మళ్ళీ ఏం చేశాడు, ఆ దేవతలందరికీ గుళ్ళు కట్టడం ప్రారంభించాడు. బహుశా సొలొమోను అతను బురదనేసి ఉంటారు అలా ఆడవాళ్ళందరూ కూడా. పిల్లరా దేవుళ్ళందరూ సమానమే, అందుకే మా దేవతలకు కూడా నువ్వు గుడి కట్టు అనేసేటప్పటికి దేవునికి కోపం వచ్చేసిందండి. చివరగా 2 సార్లు ఛాన్స్ ఇచ్చాడు సొలొమోనుకి దేవుడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11:9-10 మనం చదివితే, ఇజ్రాయేలీ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనక పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిందేమనగా, నేను నీతో చేసిన నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట
నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అనేసి భయంకరముగా శాపాన్ని పొందినట్టు చూస్తున్నాం. ఒక రాజ్యాన్ని ఏలి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సొలొమోను రాజ్యాన్ని తీసివేస్తాను, ఎందుకంటే నా మాట నువ్వు గైకొనలేదు, నా ఆజ్ఞలు తిరస్కరించి నేను ఎవరితో అయితే స్నేహం చేయొద్దన్నానో, ఎవరితో అయితే నువ్వు సహవాసం చేయొద్దన్నానో వారితో నువ్వు చేసి వారు చేసిన పనులు నువ్వు చేస్తున్నావు. ఈ రోజున మనవారు కూడా మరి వివాహం వచ్చేటప్పటికి నేను చాలా విచారపడ్డాను. వారు చెప్పిన కౌరులు చూస్తే చాలా బాగా గొప్ప కౌరులు చెప్పారు, కానీ ఆ తర్వాత పెళ్ళాక అన్నారు, అయ్యా ఆ డేట్ ఎందుకు పెట్టారో తెలుసండి, సిద్ధాంత దగ్గరికి వెళ్ళి చూసుకుని ఆ డేట్ ఎట్టుకున్నారండి వాళ్ళు అన్నాడు. ఎవరయ్యా వీళ్ళంటే రక్షణ పొందిన బిడ్డలు, అయ్య బాబు దేవుని కొరకు ఇంక ఎనలేని మాటలు మాట్లాడేవారు. అన్నిటి దగ్గరికి వెళ్ళి అది మంచిదా ఇది మంచిదా అది చెడ్డదా ఇది చెడ్డదా, ఒక దైవజని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అయ్యగారు పలాని రోజు నేను పెట్టుకోవాలనుకున్నాం, ఆ రోజు కొరకు ప్రార్థన చేయండి అని విశ్వాసంతో మనం ముందుకెళ్తే అన్ని రోజులు మంచియే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ పని అయితే ఆ రోజున సొలొమోను చేయొద్దన్నాడు అదే పని చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకుని అంధకారంలోకి వెళ్ళిపోయిన సొలొమోను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ రోజున మనము కూడా, నీకు ఒక దేవుడు ఒక పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ రాజ్య వారసుడిగా నేను చేస్తున్నాడు, ఈ రాజ్యాన్ని నీ సహవాసం వల్ల నీ స్నేహం వల్ల అపవాదితో నువ్వు స్నేహం చేసి లోకములో ఉన్న వారితో నువ్వు స్నేహం చేసి అన్యుల యొక్క గృహాల్లోనికి నీ బిడలనిచ్చి వియ్యం అందుకొని నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్న వాడికి ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అంటున్నాడు ప్రియులారా, సొలొమోను మొదటగా దేవుల్లో నిలిచి ఉన్నాడు, కానీ తర్వాత అతడు దేవుడు చెప్పినట్టు వినలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి కారణం ఏంటంటే, ఒకటి, పాపానికి చోటిచ్చాడు, అనేక మందిని భార్యలుగా చేసుకుని కామాంధుడైపోయినట్టు మనం చూస్తున్నాం, అనేక స్త్రీలతోటి సాంగత్యము కలిగిన వాడుగా సొలొమోను ఉన్నాడు. అలాగే రెండవది ఏంటంటే, చేయకూడని వారితో స్నేహం చేశాడు, సహవాసం చేశాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. లోకంలో ఈరోజు మనం కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు లోకంతో స్నేహం చేయొద్దు అని చెప్తున్నాడు. నువ్వు లోకంతో స్నేహం చేస్తే నాకు శత్రువుగా మారిపోతావు తెలుసా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో 4:4 అంటున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగొన్నో వాడు దేవునికి శత్రువగును. చూసారా, అందుకే నీ లోకములో నీవు కూడా ఎలాగుంటున్నావు, చాలా సమయాన్ని టీవీ దగ్గర గడుపుతున్నావు, చాలా సమయాన్ని సీరియల్స్ దగ్గర గడుపుతున్నావు, నువ్వు ఎవరితో గడుపుతున్నావు అంటే ఈ లోకముతో ఉన్న వారితో స్నేహం చేస్తున్నావు. అందుకని ప్రియులరా, నీ సహవాసము దేవునితో చేయమని చెప్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఎలాగుంటున్నావు, ఆదిలో నువ్వు ఎలాగున్నావు అంటే దేవునికి శిష్యుడిగా ఉన్నావు, కానీ నువ్వు చివరి సమయంలో నీ జీవితము ముగింపులోకి వచ్చేటప్పటికి నువ్వు ఎలాగ మారిపోతున్నావు, శత్రువుగా మారిపోతున్నావా? ఎందుకంటే లోకంతో స్నేహం చేస్తే దేవునికి నువ్వేమైపోతావు, శత్రువు అయిపోతావు. నువ్వు శిష్యుడిగా ఉంటావా శత్రువుగా మారిపోతావా ఒకసారి ఆలోచించే. దేవుడు చేయరాని వారితోటి నువ్వు స్నేహం చేసి దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకుని అంధకారంలోకి వెళ్ళిపోతావు, నీ రాజ్యాన్ని దేవుడు తీసివేస్తానంటున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు ఎవరిలో నిలిచి ఉన్న ఒకసారి ఆలోచన చేయి. నువ్వు లోకంలో నిలిచి ఉన్నావా, సాతానులో నిలిచి ఉన్నావా? లేదు లేదు, దేవునిలో నిలిచి ఉండు. ఈ రోజున నీ హృదయంలో దేవుని తలంపులు నిలిచి ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి, నీ కుటుంబంలో దేవుని సంభాషణలు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు, నేను కూడా నీ కుటుంబంలో ఉంటాను, నేను కూడా నీ హృదయంలో ఉంటాను, నేను కూడా నీ యొక్క మనస్సులో నేను ఉండి నా రాజ్యానికి వారసులుగా నేను చేస్తాననేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ చివరి కాలంలో మరి సాతానుడు గలిబిలు చేస్తూ అనేక మంది పెళ్లిళ్ళు వచ్చేటప్పటికి చూడండి, అనేక మందితోటి సహవాసం చేసేలాగా చేస్తున్నాడు. అలాంటి విషయాల్లో తొందరపడి మనం కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. అనవసరంగా మనము క్రైస్తవులు కాబట్టి, దేవుని ఎరిగిన వారం కాబట్టి మన బిడ్డలను కూడా దేవుని ఎరిగిన వారికి ఇస్తే మన రెండు కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అంతేగాని మరి ఒకరు వేరే రకం ఒకరు వేరే రకం చేసుకుని ఆ తర్వాత ఇంట్లో కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి మనం ఎంత గోజాడినా కానీ దేవుని ఆశీర్వాదం తెచ్చుకోలేము. అందుకే ముందుగానే చెప్తున్నాను, దేవుడు చేయొద్దన్న పని చేయొద్దు.
దేవుడు చేయమన్న పని చేయి, నువ్వు ఆశీర్వదింపడతావు. అప్పుడు దేవుడు నీలో నిలిచి ఉంటాడు. దేవుడు నీలో నిలిచి ఉంటే నువ్వు దేవుణ్ణి బాగా మహింపరచగలుగుతావు, నువ్వు ఫలించగలుగుతావు. అటువంటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, 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 యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు బాబు. జీవం గల దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, సమయంలో తండ్రి ప్రభా నీ మాటలు మాకు అనుగ్రహించావు తండ్రి ప్రభా. నీవు నాయనా తండ్రి ప్రభా, మేము నీలో నిలిచి ఉంటే నా తండ్రి ప్రభా, నాయనా తండ్రి ప్రభా, నాయనా మేము నీలో నాయనా తండ్రి నిలిచి ఉన్నప్పుడు మేము ఆశీర్వదింపబడతాం తండ్రి. నీలో మేము బాగా ఫలించటం వలన నా తండ్రి యొక్క నామము నా తండ్రి మహింపరచబడుతుందని నీ వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి ప్రభా. నీకు వంద నాలు. మేము నాయన నీవు నాయన చెప్పిన విధముగా తండ్రి, నీవు చెప్పిన విధంగా మీ ఆజ్ఞలను గైకొంచు నీ విశ్వాసమైన నడవడానికి సహాయం దయచేయండి. లోకంలో ఉన్న పాపాన్ని మేము నాయన తండ్రి విడిచిపెట్టి ప్రభు, అన్యులతో సహవాసం కాకుండా, లోకంతో స్నేహం చేయకుండా నీ సహవాసములు ఎదిగి ప్రభు, మేము ఎల్లప్పుడూ కూడా మా హృదయంలో నీ వాక్యము నిలుచుండేలాగా, మా కుటుంబాల్లో నాయనా తండ్రి నీ ఆరాధన నిలుచుండేలాగా, మా హృదయ తలంపులు నాయన నిలిచి ఉండేలాగా, నాయన నీ మాటలు మా హృదయంలో నిలిచి ఉండేలాగా సహాయం దయచేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే టీవీ ద్వారా వర్తమానం విన్నారో వారందరూ కూడా నాయన తండ్రి ప్రభు ఆది నుండి అంతం వరకు కూడా నీలో నిలిచి ఉండేటట్టు సహాయం చేయమని దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి అనేక మంది బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరూ కూడా దీవించండి. ఆయుర ఆరోగ్యాలు ఏమైనా బిడ్డలకు దయచేయండి. పరీక్షల్లో మంచి విజయాలు దయచేయండి. అదే 10th class రాయడానికి కూడా బిడ్డలు సిద్ధపడుచుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడకునైనా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి తెలివిని జ్ఞానమును వారికి ప్రసాదించండి. ఇంకా అనారోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడే మీరు దర్శించి ముట్టి స్వస్థపరచండి. నీ విశ్వాసములోనైనా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి కాపాడి నడిపించమని దిన దీవిన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన ప్రియ బిడలు ప్రభు వడ్డీ రామప్రసాద్ గారు, సలీమి గారు యానంలో ఉన్నారనైనా వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి బాబు. వారు చేసిన ఉద్యోగం ఆశీర్వదించండి. ఇంకా ఆరోగ్యం, బలము, శక్తి వారికి ఇచ్చి నడిపించండి. అలాగే తండ్రి ప్రభు ఈ టీవీని ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మగా నేను సవాసి ఇప్పుడు ఎప్పుడు నెల సదాకాలం టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా దేవుని ఆత్మతోడే నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రియులారా, అందరికీ వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ బిడలు, మా యొక్క బిలీవర్స్, శ్రీ వడ్డీ రామప్రసాద్ గారు, అలాగే వారి సతీమణి గారు, సలోమి గారు, వారి యొక్క కుమారులు మరి బద్రి, అలాగే సునంద, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా వారి కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించి వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించి నడిపించాలని నేను మనసారా కోరుతున్నాను. బిడలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్. అవర్ అడ్రస్: హోలీ గాడ్ ప్రేయర్ టవర్, 2nd Street, గాంధీనగర్, నియర్ గోపాల్ నగర్, యానం 533464. అవర్ కాంటాక్ట్ నంబర్ 9290643884. గాడ్ బ్లెస్ యూ ఆల్.